ఇట్లా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలే టార్గెట్ గా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ నాయకులపై కేసులు నమోదవుతున్నాయి. తాజాగా వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని లా విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదుతో వైజాగ్ 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి కొడాలి నాని 3 ఏళ్ల పాటు చంద్రబాబు లోకేష్లపై నోటికి వచ్చినట్టు దుర్భాషలాడారంటూ ఏయు లా కాలేజీకి చెందిన అంజనప్రియ అనే విద్యార్థిని శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ మహిళగా కొడాలి నాని తిట్లు భరించలేకపోయానని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదు మేరకు కొడాలి నానిపై సిఐ రమణయ్య కేసు నమోదు చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ల అరెస్టులు కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో విపక్ష టీడీపీ నేతలను వారి కుటుంబ సభ్యులను టార్గెట్గా చేసుకుని వ్యక్తిగత దూషణలకు దిగడంతో పాటు అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు.